హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. సో ఇది ఏంటి అంటే సీటెట్ క్వశ్చన్ పేపర్ని ఎలా అర్థం చేసుకోవాలి. మనం మామూలుగా సీటెట్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే అందరికీ కామన్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. హిందీ సబ్జెక్ట్ వాళ్ళకైనా, తెలుగు వాళ్ళకైనా, ఇంగ్లీష్కైనా, పేపర్ వన్ ఏదున్నా, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఎనీ సబ్జెక్ట్, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా, యూనో సైన్స్ అయినా, అందరికీ కామన్ పేపర్స్ ఇస్తారు. సో ఇదేంటి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక మనం అప్లై చేసేటప్పుడు మన సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ సబ్జెక్ట్స్తో పాటు లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ అని టూ లాంగ్వేజెస్ని అప్లై చేస్తాం. మామూలుగా ఎవరైనా లాంగ్వేజ్ వన్ని మదర్ టంగ్ పెడతారు. సో అంటే మదర్ టంగ్ అంటే మనం తెలుగు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు లాంగ్వేజ్ వన్గా పెడతాం. లాంగ్వేజ్ టూ వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగే, హిందీ అయితే హిందీనే. అయితే మనం ఏది అప్లై చేస్తామో అది మనకు గుర్తుందా లేదా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మనం హాల్ టికెట్ చూసినప్పుడు హాల్ టికెట్ పైన మన లాంగ్వేజ్ వన్ ఏం పెట్టినాం, లాంగ్వేజ్ టూ ఏది పెట్టినాం అది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు అన్నది చూస్తే అది లాంగ్వేజ్ వన్ తెలుగు ఉంటే లాంగ్వేజ్ వన్ తెలుగు, పేపర్ వన్ తెలుగు. మనం అది పేపర్ వన్లో ఉంటుంది, పేపర్ టూలో ఉంటుంది. పేపర్ వన్ వచ్చేసి ప్రైమరీ, పేపర్ టూ వచ్చేసి సిక్స్త్ టు ఎయిత్ క్లాసెస్ ఉంటుంది. యాజ్ వీ ఆల్రెడీ నో ఆల్ అబౌట్ ఇట్. అయితే ఈ లాంగ్వేజ్ వన్ వచ్చేసి మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ టూగా పెట్టుకున్నాం అనుకోండి. లాంగ్వేజ్ వన్లో మనకి హిందీ బాగా వచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చు అని చెప్పేసి, లేకుంటే లాంగ్వేజ్ టూ కూడా తెలుగే అనుకో. మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అది లాంగ్వేజ్ వన్ తెలుగు ఉందా అది చూసి, లాంగ్వేజ్ వన్ తెలుగు ఉంటే కనుక అది మనం తెలుగు క్వశ్చన్ పేపర్ చేయాలి. అదే కొంతమంది స్టూడెంట్స్ లాంగ్వేజ్ వన్ తెలుగు కాదు, వేరేది పెట్టుకున్నారు, అప్పుడు తెలుగు ఉన్నది, తెలుగు మనం టచ్ చేయొద్దు, అసలు అవి క్వశ్చన్స్ ఆన్సరే చేయని అవసరం లేదు. లాంగ్వేజ్ టూ మనకి ఇంగ్లీష్ ఉంది, కానీ లాంగ్వేజ్ టూలో హిందీ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, రెండు మూడు లాంగ్వేజెస్ ఉన్నాయి, కానీ మనది ఇంగ్లీషే. అయితే లాంగ్వేజ్ టూలో ఇంగ్లీష్ మాత్రమే ఆన్సర్స్ చేయాలి, లాంగ్వేజ్ టూలో ఉన్నటువంటి తెలుగు కానీ హిందీ కానీ టచ్ చేయొద్దు. మనం ఇప్పుడు ఎలాగైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ అండ్ సైన్సే చేస్తారు, సోషల్ టచ్ చేయరు. అదే సోషల్ స్టూడెంట్స్ సోషలీ టచ్ చేస్తారు, మ్యాథ్స్ అండ్ సైన్స్ టచ్ చేయరు. మన టెట్ స్టేట్ టెట్లో కూడా మనకు అదే ప్రాసెస్ ఉంటుంది. అదే సీటెట్కి వచ్చేసరికి ఏంటిది అంటే ఈ లాంగ్వేజ్ వన్ను లాంగ్వేజ్ టూ మనం ఏ లాంగ్వేజ్ అప్లై చేసుకున్నామో అదే లాంగ్వేజ్ని మనం చేయాలి. మన లోకల్ లాంగ్వేజ్, మన మదర్ టంగ్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ వన్ తెలుగు ఉంటే కనుక తెలుగు ఒకటి అది చేస్తే సరిపోతుంది. వేరే కమింగ్ టు ద లాంగ్వేజ్ టూ, ఈ త్రీ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో మనం ఏది అప్లై చేసుకున్నామో, మన హాల్ టికెట్ మీద ఏది ఉందో అదొక్కటే చేస్తే అయిపోతుంది, మిగిలిన చేయని అవసరం లేదు. సో మనం మామూలుగా చేయాల్సింది ఏంటిది, సిడిపి ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది, అది చేయాలి. ఓకే, 150 మార్క్స్లో మన మార్క్స్ ప్రాసెస్ చెప్తున్నాను. సిడిపి ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది, అది చేయాలి. సిడిపి చేసిన తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, 30+30 60 ఉంటుంది. అది సోషల్ వాళ్ళకైతే 60 సోషలే ఉంటుంది, టోటల్ 90 60+30 90 మార్క్స్ అయిన తర్వాత మళ్ళీ 30 మార్క్స్ మనకు లాంగ్వేజ్ వన్కు ఉంటుంది. 30 మార్క్స్ లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు ఉంటే తెలుగు ఉంటుంది, అదే హిందీ ఇంగ్లీష్ కూడా లాంగ్వేజ్ వన్లో ఉంటే మనం టచ్ చేయొద్దు. మనం ఆప్షన్ ఏది పెట్టుకున్నామో అదొకటి చేసుకొని 30 మార్క్స్ అది చేయాలి. అండ్ లాంగ్వేజ్ టూ, లాంగ్వేజ్ టూ మనం ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్కి 30 మార్క్స్, 120+30 150. అదే మనకు లాంగ్వేజ్ టూలో తెలుగు హిందీ ఉంటే అవి టచ్ చేయొద్దు. మీరు ఏదైతే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ క్వశ్చన్ పేపర్ అప్లై చేసేటప్పుడు ఏది పెట్టుకున్నారో, క్వశ్చన్ పేపర్ మీద ఏది ఉన్నదో అది చూసుకొని అవి రెండు మాత్రమే చేస్తే సరిపోతుంది. ఫస్ట్ సిడిపి కామన్ ఎవ్రీ వన్ చేయాలి, మెయిన్ సబ్జెక్ట్స్ చేయాలి, సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ చేయాలి. 30+30 60 ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దాట్ సోషల్ వాళ్ళైతే ఓన్లీ సోషల్ చేయాలి, 60 ఉంటుంది. లాంగ్వేజ్ వన్ ఏది పెట్టుకున్నాం, లాంగ్వేజ్ టూ ఏది పెట్టుకున్నాం, అవి 30+30 60 ఉంటుంది. టోటల్ 150 మార్క్స్. ఇది ప్రాసెస్. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని తరువుగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వల్ల సైన్స్ చేసేసుకొని, మ్యాథ్స్ చేసేసుకొని సోషల్ వదిలేసుకుంటాం, అది ఎవ్రీ వన్ నోస్ ఇట్. అది తర్వాత సోషల్ వాళ్ళు సోషల్ తీసుకుంటారు. కానీ ఈ లాంగ్వేజెస్ విషయంలో అన్నీ కలుపుకట్టుగా చేసుకొని పోతే మాత్రం అది కాని పని, కుదరని పని, టైం సఫిషియెంట్గా ఉండేది. మన లాంగ్వేజ్ మనం చేయలేం. సో మనం ఏదైతే అప్లై చేసుకున్నామో, అప్లై చేసుకున్నప్పుడు అది మాత్రమే
మనం చెయ్యాలి. లాంగ్వేజ్ వన్ ఒకటి చేయాలి 30 మార్కులకు, లాంగ్వేజ్ టూ ఒకటి చేయాలి 30 మార్కులకు. అది క్వశ్చన్ పేపర్ మీద లాంగ్వేజ్ వన్ ఏది పెట్టినామో, లాంగ్వేజ్ టూ ఏది పెట్టినామో అదే చేయాలి, మిగిలినవి మాత్రం చేయొద్దు. అంటే పేపర్ వన్లో రెండు లాంగ్వేజెస్ పేపర్ వన్ అయినా కూడా పేపర్ టూ అయినా కూడా ఇది కామన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఏంటిది అంటే కనుక మన లాంగ్వేజెస్ మాత్రం చూసుకోవాలి, లాంగ్వేజ్ వన్ ఏది లాంగ్వేజ్ టూ ఏది చూసుకోవాలి. మనం అట్లా అని తెలుగు పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ వన్ అప్లై చేసి ఫస్ట్ ఇంగ్లీష్ ఉన్నది కదా అని ఇంగ్లీష్ చేసుకుంటే పోతే ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఓఎంఆర్లో కరెక్షన్ చేయరు, మన తెలుగు మాత్రం వాళ్ళు చేస్తారు. అది బ్లాంక్ ఉంటే బ్లాంకే, రాస్తే మెయిన్ బబుల్ చేస్తే చేసినట్టు. సో సిడిపి చేయాలి, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ చేయాలి, సోషల్ వాళ్ళు సోషల్ చేయాలి, తర్వాత లాంగ్వేజ్ వన్ చేయాలి, లాంగ్వేజ్ టూ చేయాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.